తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పోలీసుల పనితీరు అధ్వానంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం అనపర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల అధికార పార్టీకి నేతకు చెందిన హాస్పిటల్లో చికిత్స పొందుతూ 12 నెలల బాలుడు మృతి చెందాడు. బాలుడి తండ్రి పవన్ సాయి కుమారెడ్డి తన కుమారుడికి సరైన వైద్యం అందక మృతి చెందాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నాడనే నెపంతో వైసీపీ నాయకులు అన్యాయంగా అతనిపై అక్రమ కేసులు బనాయించి అనపర్తి పోలీస్ స్టేషన్ నిర్బంధించారనే సమాచారంతో బాధితుడికి మద్దతుగా పోలీస్ స్టేషన్కు వచ్చామని అన్నారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ ఎస్ఐ మద్యం సేవించి ఉండటం ప్రభుత్వ అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు. మద్యం సేవించి విధులకు హాజరైన అడిషనల్ ఎస్ఐపై తక్షణ చర్యలు తీసుకోవాలని, స్టేషన్ బయట ధర్నా చేపట్టామని అన్నారు. దీంతో సీఐ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించామని, నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు శృతిమించి పోతున్నాయని, టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణం వీటిపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటానికి దిగుతామని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులైనా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులైనా వాళ్ళని తీవ్రంగా వేధించటం, ఇబ్బందులకు గురి చేయటం, ఆ విధమైన పరిస్థితులు ఇవాళ ఇక్కడ తీవ్రంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కులగుర్తకు చెందిన ఆనందరావుని, పంపన ఆనందరావుని వేధింపులకు గురి చేస్తే ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో మనం చూసాం. ఆ సంఘటన జరిగిన తర్వాత అయినా కూడా అనపర్తి పోలీసు వారి వైఖరిలో మార్పు లేకుండా ఇవాళ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన శాసనసభ్యునికి సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో సరైన సమయంలో స్పందన లేక ఒక బాలుడు, చిన్న బాలుడు, 12 మాసాలు 12 మాసాలు 1 సంవత్సర బాలుడు మొన్న చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన బాలుడు ఈ విధంగా చనిపోయాడని ఎవరైతే ఈ పవన్ సాయి కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఈ వ్యక్తి డాక్టర్ గారిని ఉద్దేశించి మీరు ఈ విధంగా రాజకీయాలు, వైద్యం రెండు మిళితం చేయటం వలన వైద్యం అందక పేషెంట్లు చనిపోతున్నారని ఒక మెసేజ్ ఆయన ఉద్దేశించి పెడితే ఈ అబ్బాయిని తీసుకొచ్చి నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. నిన్న ఉదయం 10 గంటలకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఇతను పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. ఎందువల్ల వేధింపులకు గురి చేస్తామన్నారు? వాడు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఒక వైద్యుడు నిర్లక్ష్యం వల్ల ఒక పసివాడు చనిపోతే కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఆ హాస్పిటల్లో ఎవరైతే నిర్లక్ష్యం వహించిన డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ శాసనసభ్యుడు అయిన మౌనానే